రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నిర్ణీత సమయంలో అటు దేశంలో ఇటు తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. జూన్ 1న నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోకి జూన్ 9న ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, రాష్ట్రంలో మాత్రం సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ఏడాది 98% వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 16న భారత వాతావరణ శాఖ తన ముందస్తు అంచనాల్లో పేర్కొంది. అయితే ఈ అంచనాల్లో 5% అటూ ఇటుగా ఉంటుందని, దేశంలో 2 ఏళ్లు వరుసగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. సాధారణంగా నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశించడానికి 8 లేదా 9 రోజులు పడుతుంది. విత్తనాలు సకాలంలో వేసుకోవడానికి వీలు కలుగుతుంది. గత ఏడాది వానాకాలం సీజన్లో నిర్ణీత సమయంలో ఋతుపవనాలు ప్రవేశించాయి. వానాకాలం సీజన్ మొత్తం వర్షాలు దంచికొట్టాయి. 33 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టి కుండపోతగా కురిసిన వానలు పాత లెక్కలను తుడిపేశాయి. సాధారణంగా జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వానాకాలం ఉంటుంది. కానీ నైరుతి ఋతుపవనాలు ఆ 4 నెలల్లో తిరుగుముఖం పట్టలేదు.